అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే అక్క వాళ్ళ మ్యారేజ్ డే ఉంది కదా, సో అక్క వాళ్ళ ఇంటికి అయితే అక్క రమ్మంది. నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా కాబట్టి అక్క వాళ్ళందరూ వెళ్తున్నారని. నేను కూడా చిన్న అక్క అండ్ చెల్లె కలిసి వెళ్తున్నాం అనమాట. మమ్మీ అయితే రావట్లేదు, డాడీకి డ్యూటీ ఉంది అంట. సో డాడీకి డ్యూటీ ఉంది, నేను రాను బిడ్డ అని చెప్పేసి అయితే మమ్మీ రావట్లేదు, దగ్గరే ఉంటుంది. జాగ్రత్త ఉంది మమ్మీ, మరి జాగ్రత్త ఉంటుంది. ఇక్కడైతే బావ వచ్చేసారు అనమాట. చిన్న బావ కార్లో అయితే వెళ్తున్నాము, చిన్న అక్క అండ్ చెల్లె. ఖుషి అయితే ముందే వాళ్ళ పెద్దగా దగ్గర అయితే కూర్చుంది అనమాట. ఓకే మమ్మీ బాయ్. సరే, దొరకలేదు. అది ఆగని కూడా అవుతలే చూడు, పప్పకు కూడా బాయ్ చెప్తలే. సరే సోను, భవన్ అయితే ఈ మధ్యలో స్నాక్స్ కోసం అని పార్సల్స్ అయితే తెప్పించాను అనమాట. మష్రూమ్స్ అండ్ నెక్స్ట్ చికెన్ అనమాట. హే చూడు రి, అక్క దగ్గరకు ముందుకెళ్ళమంటే అస్సలు వెళ్ళట్లేదు, చెల్లె దగ్గరనే ఉండి ఆడుకుంటుంది. భావనేమో మోరుకెళ్ళి ఇంకా రావట్లేదు అనమాట. ఏమేమి తీసుకుంటున్నారో ఏమో షాప్ లోపలనైతే. భావనైతే పెద్ద ప్యాకే సంచి పట్టుకొని వస్తున్నారు. అగోండి, జ్యూస్ చిప్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వస్తున్నారండి. ఫ్రూట్స్ జ్యూసెస్ చిప్స్ ఖుషి అదే కుట్టి హనీ బంటి వాళ్ళ కోసం అయితే తీసేసుకున్నాం. స్టార్ట్ అయిపోతున్నాం ఇక. ఇదిగోండి, మొత్తానికైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. అవి చూసిరా, కార్ ఆపంగానే కుట్టి అయితే తురుకొచ్చి హనీ కుట్టి అయితే గొడవనే పెట్టుకుంటున్నారు. బంటి హాని అయితే వచ్చేసింది దగ్గరికి. కుట్టి చూసిరా, రాగానే ఫస్ట్ చిప్స్ గోల. అయ్యయ్యో, ఇగో మమ్మీ తీసుకురా, తీసుకో తీసుకో మీకే. అక్క ఇద్దరం ఒకరి ఒకరు వీడియో తీసుకుందాం. హాయ్ హాయ్, అగో చిన్న బావ, చిన్న బావ దగ్గరికి బండి. అగో కుట్టి ఏమైందిరా మమ్మీ, అయ్యో చేతులకు మయా పెట్టుకున్నారా? వా, నువ్వు పెట్టుకోలే. ఓ బంటి అయితే ఫుల్ అయ్యో రాలేదని చెప్పేసి అన్నా అనమాట. సో చెల్లె కార్లోనే దక్కుంది ఇప్పటిదాకా. ఇక వీళ్ళకి ఇప్పుడు అయితే సడన్ సర్ప్రైజ్ అనమాట. ఫుల్ సడన్ గ్యాంగ్ వేసిరా కార్ లోపల చెల్లెని దాక పెట్టేసి అయితే ఇచ్చేసినాం అనమాట. ఇప్పటిదాకా ఎందుకు ఏడుస్తున్నావా? అందరం వచ్చినాం ఏడవకు. ఏడవకి వచ్చిన ఏడవకక్క,
చెల్లె ఇప్పటిదాకా కార్లోనే దాక్కుంది. ఇక నేనే రమ్మన్నా ఎంత క్రాజ్ చిట్టి వచ్చేసా అంటే వచ్చి రాగానే చిప్స్ ఇవన్నీ లగేజ్ అయితే ఇక బాబా కార్లో నుంచి అయితే తీసుకొస్తున్నా అనమాట. వస్తూ అయితే మేము తీసుకొచ్చిన సామాన్ చూడండి, మా ఈ రెండే బ్యాగులు అక్క కోసం తీసుకొచ్చిన 3 బ్యాగెస్లలో అయితే ఇగోండి మొత్తం వెజ్జీస్ తీసుకొచ్చినాం అనమాట. ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది అండ్ మన ఇంటి దగ్గర అక్కడ జైత్యాలను అయితే ఫ్రెష్గా దొరుకుతాయి కదా, సో మార్నింగ్ వెళ్ళి డాడీ తీసుకొచ్చినారు అక్క తీసుకురమ్మని చెప్తే. అయ్యండి తర్వాత అక్క కొన్ని ఐటమ్స్ అక్కడ నుంచి తెప్పించుకునే ఉంటాయి కదా, బ్యాంగిల్స్ టిక్లీస్ అవన్నీ అయితే అక్కడ నుంచి తెప్పించుకుంది, అవి కూడా ఇప్పిస్తుంది. అండ్ ఏజియోలో హనీ కుట్టి వాళ్ళ కోసం అయితే పైంట్స్ పెట్టింది అనమాట, అవు చెల్లె చేతులు పట్టుకున్నాయి. అండ్ శారీస్ అక్కయ్య అక్కడ పెట్టేసి వచ్చినాయి అనమాట కొత్త శారీస్, సో అవి కూడా తీసుకొని వచ్చేసినాం మొత్తం. ఇంకా ఒకటి అయితే ఇక్కడ కుషిని అయితే ఆడిపిస్తుంది అనమాట, ఏ బండి వచ్చి రాగానే జ్యూస్ స్టార్ట్ చేసినాడు తాగడం, అక్కనైతే చూస్తూ ఉన్నా. అక్కనైతే మేము వస్తున్నామని చెప్పేసి ఏమేం చేసినాం అక్క, ఏంటంటే అక్కనైతే చేపల ఫ్రై తెప్పించింది అండ్ ఎగ్ కర్రీ బాగా చేసిన ఆలు ఫ్రై అక్క ఎగ్ టమాటో వేసింది, మేము తీసుకొచ్చిన చిక్కుడుకాయ చారు ఇవన్నీ ఇవే. ఇగో ఎక్కడ వాళ్ళు అక్కడ వీడియో వేస్తున్నారు చెల్లె అన్నీ పెట్టుకున్నారు తింటామని చెప్పేసి పకోడీ జిలేబి అయితే తెప్పించింది అక్క బండి చేసిరా. పడుకోండి 12 అవుతుందంటే వీళ్ళ తొట్టి గ్యాంగ్ చూసి ఫోన్ మధ్యలో పెట్టుకున్నారు ఇద్దరు అక్క చెల్లె, ఇగో ముగ్గురు అక్క చెల్లెల మధ్య తమ్ముడు కుషికేమో అన్న ఫోన్ నాకంటే ఇగో కుషి కోసేపు, తర్వాత ఇగో అటు ఇటు బోర్డు డే బా 12 అవుతుంది పడుకోర్రంట అస్సలు పడుకొని కూడా పడుకుంటలేరు